హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఫ్యాట్స్. తంబనీలు చూడగానే మీ అందరికీ అర్థమై ఉంటుంది పూరి జగన్నాథ్ టెంపుల్ మిస్టరీ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలానే ఈ పూరి జగన్నాథ్ గుడి వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. అలానే ఈ గుడి గురించి చాలా మిస్టీరియస్ వినిపిస్తూనే ఉంటాయి. అవి నిజంగా జరుగుతాయా లేదా కావాలనే అందరి నోటి నుండి వచ్చి ఉత్తి మాట్లేనా అని అందరూ అనుకుంటారు. ప్రపంచం అంతా తన వైపు తిప్పుకున్న ఆ మిస్టీరియస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది ద్వాపర యుగం అన్నమాట. ఆ యుగంలో ఇంద్రవన అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక ఆశ ఉండేది, తను ఎలాగైనా చనిపోయేలాగా విష్ణుమూర్తిని చూడాలని. దానికోసం ఎన్నో తపస్సులు యాగాలు కూడా చేశాడు, అయినా ఎలాంటి మార్పు జరగలేదు. ఒకరోజు ఒక యాచకుడు రాజు దగ్గరికి వచ్చి, ఒరిస్సాలో విశ్వవాసు అని ఒక గిరిజన నాయకుడు పరిపాలనలో ఒక సీక్రెట్ ప్లేస్ ఉందని, అక్కడ మహావిష్ణువు నీలమాధవుడు అనే పేరుతో ఉన్నారని అంటాడు. వెంటనే ఆ రాజు మహాపండితునైన విద్యాపతిని పిలిపించి విశ్వవాసు దగ్గరికి వెళ్ళి మహావిష్ణువు ఉన్న ప్రదేశాన్ని కనుక్కోమని రమ్మని చెప్తాడు. విద్యాపతి వెళ్ళి విశ్వవాసిని కలిసి నీలమాధవుడు ఉండే ప్రదేశాన్ని చూపించమని అడిగాడు. దానికి విశ్వవాసి నిరాకరించాడు. ఇంకా వేరే ఉపాయంతో విద్యాపతి ఆ ఊర్లోనే ఉంటూ విశ్వవాసి కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తన కూతురి చేత నీలమాధవుడిని చూపించమని రోజు విద్యాపతి అడిగించేవాడు. కూతురు కోరిక కాదనలేక, ఎంతైనా అల్లుడు కదా, అల్లుడిని ఎలా అయినా తీసుకెళ్తానని అంటాడు. కానీ ఒక షరతు పెట్టాడు, కళ్ళకు గంతలు కట్టి ఆ చోటుకి తీసుకెళ్లే దర్శనం అయ్యాక మళ్ళీ గంతలు కట్టి తిరిగి తీసుకొస్తా అని అన్నాడు. దానికి విద్యాపతి సరే అన్నాడు. విశ్వవాసి ఒక రాత్రి పూట కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్లాడు. అలా ఒక గుహలోకి తీసుకెళ్లాడు. కళ్ళకున్న గంతలు విప్పేశాడు. విద్యాపతి కళ్ళు తెరిచి చూశాడు. ఆ దేశం అంతా చాలా వెలుగుతో నుండి ఉంది. అలా వెలుగులో నీలమాధవుడి దర్శనం అయ్యింది. విద్యాపతి ఆనందంగా ఇంద్రముని దగ్గరికి వెళ్ళి ఆ ప్రదేశం నేను చూశానని చెప్పాడు, మీరు తొందరగా రండి అని అన్నాడు. ఇంద్రదేవుని ఆ ప్రదేశానికి వెళ్ళి విద్యాపతిని కలిశాడు. విద్యాపతి ఆ తోవ అంతా చెప్తానన్నాడు. కానీ ఇది నీకెలా తెలుసని రాజు ఆశ్చర్యపోయాడు. మావ నా కళ్ళకి గంతలు కట్టిన వెళ్ళే దారంతా నేను ఆవాలు వేసుకుంటూ వెళ్ళా అని రాజుకి చెప్తాడు. కానీ అప్పుడెప్పుడో వేసిన ఆవాలు ఉంటాయని అని అడిగాడు రాజుగారు. ఇప్పటికీ అవి చిన్న చిన్న మొక్కలుగా మొలిచి ఉంటాయని ఇద్దరు బయలుదేరారు. అలా ఆ దారి వెనక వెళ్ళారు. ఒక గుహ కనబడింది, కానీ ఆ గుహలో నీలమాధవుడు కనిపించలేదు. ఇద్దరికి ఏం అర్థం కాల. రాజుగారు నీరసపడిపోయి ఎలా అయినా దర్శనం జరగాలని అశ్వమేధ యాగం మొదలు పెడతారు. కానీ రోజుల తర్వాత ఆకాశం నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది, నువ్వు పూరి సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ నీకు ఒక చెక్క దొరుకుతుంది, నువ్వు విగ్రహాన్ని చెక్కిస్తే నీకు విష్ణు దర్శనం కలుగుతుందని వినిపిస్తుంది. రాజు పూరికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు అయ్యాక ఆ చెక్క దొరికింది. దాని విగ్రహంలా మార్చమని రాజ్యంలో ఉన్న అద్భుతమైన శిల్పుల్ని వడ్రంగుల్ని పెట్టి పని మొదలు పెట్టమన్నాడు. కానీ వాళ్ళు ఆశలు ఒక్క చిన్న గీత కూడా పెట్టలేకపోయారు. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ చెక్కని శిల్పంలా మార్చే అద్భుతమైన వడ్రంగి కావాలని ప్రచారం చేశాడు. ఇప్పుడు ఒక ముసలి వడ్రంగి వచ్చాడు. ఆ చెక్కని విగ్రహంలా చెక్కుతాను, కానీ నాకు 21 రోజులు కావాలి. ఈ 21 రోజులు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకుండా నన్ను ఈ చెక్కని ఒకే గదిలో పెట్టండి అని అన్నాడు. రాజు సరే అన్నాడు. కొద్ది రోజులు పని అయ్యే రాజుగారి వాళ్ళ ఆవిడకి ఆశలు ఆ విగ్రహం ఎలా ఉంటుందో చూద్దామని ఆతృత పెరిగిపోతుంది. అందుకే గడువు పూర్తవ్వకుండానే 15వ రోజున ఆ గది తలుపు తీసేసింది. లోపల ఆ ముసలివాడు కనిపించలేదు. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధపడ్డాడు. బ్రహ్మదేవుడు రాజుగారికి కనిపించి, ఈ విగ్రహాలు చెక్కించడానికి వచ్చిన ముసలివాడి దేవత శిల్పి విశ్వకర్మ, మీరు అతని పనికి ఆటంకం కల్పించారు, అందుకే సగంలో వెళ్ళిపోయారు. ఈ 3 విగ్రహాల్లో ఒకటి జగన్నాథుడిది, ఇంకొకరు అతని సోదరుడు బలభద్రుడు, ఇంకొక విగ్రహం సోదరి సుభద్ర. రోజు నుండి ఈ విగ్రహాలను ఇలానే పూజించండి, ఇందులోనే విష్ణు ఉంటాడు అని అన్నాడు. ఆ రోజు నుంచి విగ్రహాలను పూజించడం మొదలు పెడతారు. 12వ సెంచురీలో చూడగంగదేవ పూరి గుడిని కట్టారు. ఈ గుడిలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది కూడా ఉంటుందంట. గుడి గోపురం పైన ఒక చక్రం ఉంటుంది, అది మహావిష్ణువు సుదర్శన చక్రం అని అందరి నమ్మకం. దానిపైన ఒక జెండా ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్న ఒక పూజారి పైకెక్కి జెండా మారుస్తుంటారు. ఒకవేళ మార్చకపోతే నెక్స్ట్ 8 డేస్ కానీ 18 డేస్లో కానీ ఆ టెంపుల్ యొక్క తలుపులు మూసేయాలని ఆచారం అంట. ప్రతి సంవత్సరం పూరిలో జగన్నాథుడి
రథయాత్ర జరుగుతుంటుంది. ఆ రథచక్రాలను తాగితే పాపాలు పోతాయని జనాల నమ్మకం. అందుకే కొంతమంది ఆ రథం కింద పడి చనిపోతే స్వర్గానికి వెళ్తారని, రథం కింద పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అక్కడ పోలీసులు ఉంటారు. ఇంకా గుడి మిస్టీరియస్లకు వెళ్తే ఆ గుడి మీద ఉన్న జెండా గాలి ఎటు వీస్తుందో అటు కాకుండా వేరే వైపు ఎగురుతుందంట అని అందరూ అనేవారు. కానీ అది అబద్ధం. ఆ జెండా ఇంకా దాని ముందున్న రెండు జెండాలు కూడా గాలి వైపే వీస్తాయి. ఆ గుడి మీద నుండి పక్షులు వెళ్ళవంటారు కొంతమంది. ఏకంగా గోపురం మీదనే పక్షులు వెళ్తాయని అంటారు. ఒక సమయంలో ఆ గుడి తాలూకు నీడ కనబడదంట. అది ఆ నీడ వెనక భాగంలో పడడం వల్ల అది కనపడదు. అందుకే అందరూ అలా అనుకుంటున్నారు. నిజానికి గుడి మీద గోపురం మీదనే పడిన గుడి బ్రహ్మధీశ్వర్ గుడి. గుడిపైన ఉన్న చక్రం ఎంత దూరంలో ఉన్నా ఎటు నుండి చూసినా అది మన వైపు చూస్తున్నట్టు కనిపిస్తుందంట. కానీ కొంతమంది ఏమన్నారంటే కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ చక్రం ఎటు కనపడదంట. వంటగదిలో 7 కుండలు ఒకదాని మీద ఒక్కొక్కటి పెట్టి వండితే మొదట పైన పెట్టిన కుండలో అన్నం ముందు ఉడుకుతుందంట. ఇలా ఆ గుడిలో పంతులు కానీ ఎవరూ చెప్పలేదు. కానీ ఈ రూమర్ ఎలా క్రియేట్ అయ్యిందో మరి. ఆ గుడి కింద 6 గదులు ఉన్నాయని, వాటి అన్నిటిలో బంగారం ఉందని నమ్ముతారు. నిజానికి బంగారం ఉండేది, కానీ ఆ గుడి 18 దొంగతనం వల్ల ఇప్పుడు మినిమం బంగారం అందులో లేకుండా పోయింది. ఈ మిస్టీరియస్కి ఒక సరైన ప్రూఫ్ లేనందువల్ల ఇవన్నీ కేవలం జనాలు చెప్పిన ఉత్తుత్తు మాటలు మాత్రమే అని చాలామంది తెలుసుకున్నారు. ఇలా చాలా టెంపుల్స్ వెనుక ఎన్నో మిస్టీరియస్లు ఉన్నాయి. కానీ కొన్నిటికి అవి నిజమే అనే ఆధారాలు ఉన్నాయి. ఆధారాలే లేని ఎన్నో మిస్టరీలు ప్రపంచం అంతా ఉన్నాయి. అవి మనిషి నోటి మాట నుండి వచ్చినవా లేదా పురాణాల ప్రకారం వచ్చినవా అనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంగానే మిగిలిపోయింది. అసలు ఈ మిస్టరీస్ ఎప్పటికీ వీడడం అనేదే చాలామంది అభిప్రాయం. గుడి చరిత్ర అయితే మీ అందరికీ వీడియోలో అర్థమైంది అనుకున్నా. వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.